హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చిటీస్ హోమ్ అండ్ కిచెన్. ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కాబట్టి ఈరోజు మేము ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వెళ్తున్నాము. నేను హైదరాబాద్కి వచ్చి ఇన్ని ఇయర్స్ అయిపోతుంది, ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాం అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే బై మెట్రో వెళ్తున్నాం మేము, కార్ అక్కడ పార్కింగ్ అది ఉండదు, సో బై మెట్రో వెళ్ళిపోతున్నాము. మేము ఇక్కడ మియాపూర్ మెట్రో స్టేషన్లో ఎక్కామన్నమాట. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా మియాపూర్, అక్కడ నుంచి ఖైరతాబాద్ మనకు డైరెక్ట్ ఉంటుంది. మనము చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు అమీర్పేటలో, అట్లా టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ఫోన్పే ఆర్ పేటిఎం క్యూఆర్ స్కాన్ కోడ్ ఉంటుంది, దాంతో స్కాన్ చేసుకుంటే మనము ఎక్కడ దిగుతున్నాం ఏంటి అవన్నీ డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి టికెట్ రేట్తో సహా. సో కావాలంటే మనం ముందే కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 3 తీసుకున్నాము, అచ్చు కూడా తీసుకున్నాం అనమాట, వాడు పెద్దోడు కాబట్టి. సో ఇక్కడ ట్రైన్ వచ్చేస్తుంది కదా, దానికి మేము వెళ్ళాల్సింది. ఇది డైరెక్ట్ మియాపూర్ టు ఎల్బీనగర్ ఉంటుంది, మధ్యలో మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం మధ్యలో ఖైరతాబాద్ దగ్గర దిగిపోవచ్చు, ఒక 10 to 12 స్టాప్స్ ఉంటాయి. ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మెట్రోకి రష్ ఏమి ఉండదు, మనకి సీట్స్ అవైలబుల్లో ఉంటాయి. రిటర్న్లో మాత్రం సీట్స్ దొరకవు, కానీ వెళ్ళేటప్పుడు సీట్స్ ఉంటాయి. చాలా క్లౌడీగా అయిపోయింది, వెదర్ అయితే చాలా సూపర్ కూల్ ఉంది. చూడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మెట్రో ఈజ్ ద బెస్ట్ వే టు గో టు ఖైరతాబాద్ గణేష్ అనమాట. ఎందుకంటే అక్కడ మనకు పార్కింగ్ ఎక్కడుంటుందో తెలియదు, అసలు ఫుల్ రష్ ఉంటుంది. అందుకే మేము కారు కానీ బైక్ కానీ ప్రిఫర్ చేయలేదు, డైరెక్ట్ మేము మియాపూర్ స్టేషన్లో పెట్టాము కారు, అక్కడ నుంచి మెట్రోకి వెళ్ళిపోయాము. డైరెక్ట్ మనం అక్కడ ఎక్కామంటే ఖైరతాబాద్లోనే దిగేది. ఇక్కడ ఖైరతాబాద్ వచ్చేసింది. మీరు చూసినట్టయితే మేమైతే ఫోన్తోనే పేటిఎంతో స్కాన్ కోడ్తో మేము ఇక్కడ టికెట్స్ అనేది తీసుకున్నాము, అది చూపించి వెళ్తున్నాము. కావాలంటే టికెట్ మెట్రో కార్డు వాట్ ఎవర్, బట్ ఇది ఒక ఆప్షన్ అన్నమాట మనకి. ఇది ఖైరతాబాద్ స్టేషన్, ఫర్ లాంగ్ కొంచెం నడవాల్సి వస్తుంది, కాకపోతే తప్పదు మనం వెళ్ళాలి అంటే. టువర్డ్స్ మనం కిందికి వెళ్ళాలి ఒక కొద్ది దూరం, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మనం దిగిన తర్వాత ఈవెన్ మెట్రో స్టేషన్లో కూడా మనకి ఫ్లెక్సీలు అవి ఉంటాయి, ఎక్కడ వే ఎటు సైడ్ దిగాలి, ఎక్కడ సైడ్ అయితే మనకి గణేష ఉంటుంది, అవన్నీ మనకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. మనకి ఏం తెలియకపోయినా మెట్రో వాళ్ళని అడిగినా చెప్తారు, అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగినా చెప్తారు. అయితే మనం ఎంటర్ అవ్వగానే, ఆ లైన్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ షాపింగ్ ఉంటుంది, ఇట్లా జ్యువెలరీ కానీ కిడ్స్ తినేవి కానీ బొమ్మలు కానీ వాట్ ఎవర్ వాట్ నాట్ అన్ని రకాల షాపింగ్ అయితే ఉంటుంది. సో మనం ఇట్లా టువర్డ్స్ ముందుకు వెళ్తుంటే మనకు తెలిసిపోతుంది అనమాట, అందరూ ఒకవైపు వెళ్తుంటే ఇంకా అదే దేవుడు అనుకొని మనం అటు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు అందరు వెళ్ళేది అక్కడికే కాబట్టి. సో వెళ్ళిపోవచ్చు అనమాట, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది అయితే ఏమీ లేదు. ఇది వీకెండ్లో కంటే వీక్ డేస్లో వెళ్తే బెస్ట్, వీకెండ్లో అయితే బాగా రష్ ఉంటుంది. అంటే మనకు తెలియకపోతే ఎవరిని అడిగినా చెప్తారు, అంటే ట్రాఫిక్ వాళ్ళని అడగండి, ట్రాఫిక్ పోలీస్ ఉంటారు వాళ్ళని, లేకపోతే మెట్రో వాళ్ళని, వాళ్ళైతే ఈజీగా చెప్పగలుగుతారు. అండ్ క్యూ లైన్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది. మనకి ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట మన దేవుడికి వెళ్ళడానికి. స్కానర్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ 2 స్కానర్స్ ఉంటాయి, 2 లైన్స్ ఉంటాయి మనకి. జెంట్స్ లేడీస్ అని ఏం లేదు, అందరూ వెళ్ళొచ్చు, ఏ లైన్లో అయినా వెళ్ళొచ్చు. తిరగడం అయితే ఎక్కువగా ఉంటుంది, అరౌండ్ మనం మొత్తము మెట్రో నుంచి వెళ్ళొస్తే ఒక 2-3 కిలోమీటర్స్ అయితే మనం తిరగాలి అన్నమాట, నడవాలి బాగా ఎక్కువగా. ఇదే అన్నమాట మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అదే మనం కాకపోతే కొంచెం ముందు చుట్టూ ఈ లైన్ అంతా తిరిగేసి వెళ్ళాలి. మనకి శానిటైజ్ డిఫెన్సర్ ఉంటుంది కదా పైనుంచి వస్తుంది కదా, అది కూడా ఉంటుంది ఓవరాల్గా మనని శానిటైజ్ చేయడానికి మధ్యలో మనం ఎంటర్ అయ్యే ముందు. మనకి స్టార్టింగ్ మనం ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ మనకి హుండీ ఉంటుంది, హుండీలో డబ్బులు వేసేయచ్చు, అంతే మన దగ్గరికి వెళ్ళాల్సిన ఏం లేదు. ఇది ఫస్ట్ ఇక్కడ ఒక అమ్మవారు ఉంటుంది, నేను ఓవరాల్గా మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా అంటే థీమ్ అంతా ఇట్లా డిఫరెంట్గా ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు కదా, ఈసారి అయితే ఇలా ఉంది, మీరు కూడా మొక్కేసుకోండి తొందరగా.
అంతే అక్కడ నిల్చొనివ్వరు అనమాట. టకటక వెళ్ళిపోవడమే, ఆగేది ఏముండదు. 5 సెకండ్స్ కంటే ఎక్కువ నిల్చొనివ్వరు. ఇది ఫస్ట్ అమ్మవారు. బిహైండ్ ఏమో మనకి గణేష ఉంటుంది. ఇది పెద్ద గణేష్డు. నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలనో అంతవరకు చేశాను. అక్కడ ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి నేను ఇంతవరకు చేయగలను. హోప్ మీకు అందరికీ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఓవరాల్గా. అండ్ మనము క్యాప్చర్ చేస్తే కూడా ఫుల్ క్యాప్చర్ అవ్వదన్నమాట. కొంచెం దూరం నుంచి అయితే మనకు ఫుల్ క్యాప్చర్ అయ్యేది, కానీ అంత ఫెసిలిటీ లేదు. ఇది ఒరిజినల్ లడ్డు, కింద ఉంది కదా, ఇది ఒరిజినల్ లడ్డు. చేతిలో మాత్రం యాజ్ యూజువల్ ఇట్లా ప్రింట్ లాగా ఉంది. చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఏంటి అంటే ఇంకా మనం లోపలికి వెళ్ళాల్సింది, అక్కడికి వెళ్ళాల్సింది ఏమీ లేదు. జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అక్కడ కొంచెం కుంకుమ అది ముందు పెడతారు ఒక స్టాండ్లో, పెట్టుకోవడం అంతే. ఇంకా దగ్గరికి వెళ్ళి దర్శనం అలాంటివి అయితే ఏమీ లేవు. అంటే ఎవరైనా విఐపీస్ ఉంటే వాళ్ళకి ఉంటాయి, కానీ నార్మల్గా అయితే చూసి వెళ్ళిపోవడమే. చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట, హ్యూజ్. నేను రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. ఈ ఒరిజినల్ లడ్డు అయితే కింద ఉంది. సెక్యూరిటీ అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ, లేడీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా ఉంటారు ఏమైనా హెల్ప్ అవసరం అయితే. అండ్ ఇంకా పక్కన కూడా మళ్ళీ ఇంకోటి ఏం లేదో నాకైతే క్లియర్గా తెలియదు. ఇక్కడ మనకు కావాలంటే కొబ్బరికాయలు అవి కొట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది ప్లేసు. కాలభైరవ అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసినంత వరకు. కానీ ఎంత బాగుందంటే చాలా న్యాచురల్గా చాలా బాగుంది. నేను మీకు ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా అయిపోయింది దర్శనం అంతే, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. అక్కడ నిల్చొని ఇవ్వరు కాబట్టి ఇంకా ఫుల్ మనం ఎంట్రెన్స్ నుండి మళ్ళీ మెట్రోకి రీచ్ అయ్యేంత వరకు 2 లైన్స్ ఉంటాయి గల్లీలాగా. ఆ మొత్తం మనకి హ్యాండ్ ప్రింట్ వేసుకునేవి ఉంటాయి కదా, ఇంతకుముందు అయితే జాతరలలో బాగా వేసేవాళ్ళు అవి. ఇంకా అన్ని రకాలు అనమాట, షాపింగ్ బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, పిల్లల బొమ్మలు, ఐస్ క్రీమ్స్ తినేవి అలాంటివి చాలా ఉన్నాయి. టెంపుల్ దగ్గర కూడా మనకి అవుట్ అవుతుంటే లడ్డు అవి బాగా అమ్ముతున్నారు ప్రసాదంలాగా. సో అవి కూడా ఉన్నాయి. ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఎవరైనా వెళ్తే ఈజీగా మనం మెట్రోకి వెళ్ళిపోవచ్చు. మెట్రో ఇస్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. మెయిన్ పార్కింగ్ మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. బైక్ ఇబ్బందే ప్లస్ కారు ఇబ్బందే. సో ఎక్కువగా మెట్రోకే వస్తున్నారు, రష్ అయితే ఎక్కువ మెట్రోకే ఉంటున్నారు. సో చాలా షాపింగ్ ఉంటుంది, తినేవి కానీ లేకపోతే జ్యువెలరీస్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అట్లా అన్ని రకాలుగా ఉంటాయి. మేము ఇక్కడైతే వీటి దగ్గర ఆగాము, ఎందుకంటే అచ్చు కోసం ఒక కడెం తీసుకుందామన్నట్టు చూస్తున్నాము. ఎప్పటి వాటి చేతికి ఉంటుంది, లాస్ట్ 1 ఇయర్ నుంచే లేదు, పోయింది. సో మళ్ళీ ఇంకా మేము ఎక్కడ జాతరలకి ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి తీసుకోలేదు. ఇంకసారి తీసుకుందామన్నట్టు ఆగాము. ఇంకా మాదైతే అయిపోయింది, మళ్ళీ మేము బ్యాక్ టు మెట్రో అన్నమాట. మళ్ళీ టువర్డ్స్ కొంచెం నడిస్తే మెట్రో వచ్చేస్తుంది మనకి స్టేషన్ అనేది. యాజ్ యూజువల్ మళ్ళీ హైదరాబాద్లోకి మళ్ళీ మియాపూర్లో అన్నమాట. మీకు మ్యాప్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే మెట్రో యాప్ ఉంటుంది, దాంట్లో అయినా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టేషన్లో కూడా నెట్వర్క్ మ్యాప్ ఉంటుంది. మేము వచ్చేటప్పటికి బాగా వర్షం వచ్చింది. మేము మెట్రోలో ఉన్నంతసేపు ఫుల్ వర్షము. ఇంకా మేము ఎప్పుడైతే మియాపూర్ స్టేషన్లో దిగామో అప్పుడు తగ్గిపోయింది. వెదర్ అయితే వర్షం పడిపోయింది, సూపర్ ఉంది అన్నమాట. ఒకటేసారి 2:30 స్టార్ట్ అయినాము, 3:15 అట్లా రీచ్ అయిపోయి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 అయింది. అంటే అక్కడ మన దర్శనం అంటే స్పెషల్గా ఏమి ఉండదు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు ముందు క్లిప్పింగ్స్లో అయితే చూసుంటారు.
సో నేను మీకు అంత వీడియో అంతా క్లియర్గా ఎక్కడ దిగాలి ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదన్నమాట ఖైరతాబాద్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ అంటుల్ నెక్స్ట్ వీడియో.